Hi friends, welcome to Simple Math Techniques. ఈ రోజు మనం మ్యాజిక్ ఆఫ్ అడిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మీరు మీ ఫ్రెండ్స్తో ఆడుకునే సరదా ఆట. దీన్ని మ్యాజిక్ ఆఫ్ అడిషన్ ఎందుకు అన్నారంటే, ఇక్కడ మనం ఒక కూడికను చేసే ముందు దాని జవాబును ముందుగానే రాస్తాం. అందుకనే దీన్ని మ్యాజిక్ ఆఫ్ అడిషన్ అని. మొట్టమొదటగా మీ స్నేహితుణ్ణి ఒక 5 అంకెల సంఖ్యను రాయమనాలి. ఇందులో 1ల స్థానంలోని అంకె 2 కన్నా ఎక్కువగా ఉండాలి. 35,789. ఇందులో 1ల స్థానంలో అంకె 9. ఇది 9 2 కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం జవాబును ముందుగానే రాస్తున్నాం. చూడండి, జవాబు వచ్చి 235,787 అవుతుంది. ఇప్పుడు మీ స్నేహితుణ్ణి దీని కింద మరలా ఇంకొక 5 అంకెల సంఖ్యను రాయమనండి. ఉదాహరణకి 53,420. మీ స్నేహితుడు ఈ సంఖ్యను రాశాడనుకుందాం. ఇప్పుడు మీరు దాని కింద 5 అంకెల సంఖ్యను రాయాలి. 46,579 రాయాలి. ఇప్పుడు మరలా మీ స్నేహితుణ్ణి ఇంకొక 5 అంకెల సంఖ్యను దాని కింద రాయమని చెప్పండి. 43,218. ఇప్పుడు మరలా మీరు ఇంకొక 5 అంకెల సంఖ్యని దాని కింద రాయండి. 56,781. ఇప్పుడు మొత్తం అంకెలన్నింటినీ కూడగా మొదట మీరు రాసిన సమాధానం వస్తుందో లేదో సరిచూద్దాం. 9 + 9 = 18 18 + 8 = 26 26 + 1 = 27 8 + 2 = 17 17 + 1 = 18 18 + 2 = 28 8 సరిపోయింది. నెక్స్ట్ 7 + 4 = 11 11 + 5 = 16 16 + 18 18 + 7 = 25 25 + 2 = 27 7 కూడా సరిపోయింది. నెక్స్ట్ 5 3 8 8 6 14 14 + 17 17 + 6 = 23 23 + 2 = 25 25 + 5 కూడా సరిపోయింది. 3 + 5 8 8 + 4 12 12 + 4 16 16 + 5 21 21 + 2 23. సో ఇక్కడ ఈ కూడికలో మనం మొదటగా రాసినటువంటి సమాధానము సరిపోయింది. ఫ్రెండ్స్ చూసారా, ఈ మాయా కూడికను బాగుంది కదా. ఇందులో కిటుకు ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ స్నేహితుడు రాసిన మొదటి 5 అంకెల సంఖ్యలో 1ల స్థానంలో ఉన్న 9లో నుంచి 2ను తీసివేయగా 7 వస్తుంది. ఈ 2ను సమాధానంలో మొదటి సంఖ్యగా రాయాలి. మిగిలిన అంకెలన్నీ యథావిధిగా రాయాలి. 3 కు 3 5 కు 5 7 కు 7 8 కు 8 ఇక్కడ మిగిలిన 7ను రాసుకోవాలి. తర్వాత మీ స్నేహితుని ఒక 5 అంకెల సంఖ్యను రాయమని చెప్పాము. తర్వాత మీరు ఇంకో 5 అంకెల సంఖ్య రాసేటప్పుడు మీ స్నేహితుడు రాసిన 5 అంకెల సంఖ్యలు 9లో నుంచి తీసివేయాలి. 9లో 5 పోతే 4 9లో 3 పోతే 6 9లో 4 పోతే 5 9లో 2 పోతే 7 9లో 0 పోతే 9. తర్వాత మీ స్నేహితుడిని ఇంకో 5 అంకెల సంఖ్యను రాయమని చెప్పారు. తర్వాత మీరు ఇంకో 5 అంకెల సంఖ్య రాసేటప్పుడు మీ స్నేహితుడు రాసిన 5 అంకెల సంఖ్యను 9లో నుంచి తీసివేయండి. 9లో 4 పోతే 5 9లో 3 పోతే 6 9లో 2 పోతే 7 9లో 1 పోతే 8 9లో 1 పోతే 8 9లో 8 పోతే 1. ఇప్పుడు అన్నిటినీ కూడగా మీరు ముందుగా రాసినటువంటి సమాధానం వస్తుంది. ఎలాగంటే, ఇక్కడ ఈ రెండింటిని కూడగా 9 వస్తుంది. చివరి 2 5 అంకెల సంఖ్యలను కూడగా 9 వస్తుంది. 9 + 9 = 18 18 + 9 = 27 అవుతుంది. అందుకనే మొదటి అంకెలో నుంచి 2ను తీసివేయమని చెప్పాము. ఆ 2ను చివరగా రాసాము. ఇప్పుడు 9 + 9 = 18 ఇక్కడ 2
మిగిలింది కనుక 18 ప్లస్ 2 20 అవుతుంది. 20కి ఏ అంకె కొడితే అదే అంకె సమాధానంలో వస్తుంది. 8 కొడితే 8 వస్తుంది, 7 కొడితే 7 వస్తుంది, 5 కొడితే 5 వస్తుంది, చివరగా 20కి 3 కొడితే 23 అవుతుంది. ఈ విధంగా మనం ఈ మాయా కూడికను చేస్తాము. ఫ్రెండ్స్, దీనిని ఇంకో ఉదాహరణ ద్వారా విపులంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా మీ స్నేహితుడిని ఒక 5 అంకెల సంఖ్యను రాయమని చెప్పాలి. అది 43786. ఇప్పుడు మీరు సమాధానం రాయాలి. మొట్టమొదటి అంకె అయినటువంటి 6లో నుంచి 2ను తీసివేయగా ఆ 2ను సమాధానంలో మొదటి అంకెగా రాయాలి. మిగిలిన అంకెలన్నీ యథావిధిగా రాయాలి. 4, 3, 7, 8. 6లో 2ను తీసివేశాం కాబట్టి మిగిలిన 4ని సమాధానంగా రాయాలి. ఇప్పుడు సమాధానం 243784 అయింది. ఇప్పుడు మీ స్నేహితుడిని మరలా ఇంకొక 5 అంకెల సంఖ్యను రాయమని చెప్పండి. 56372. ఇప్పుడు మీరు ఒక 5 అంకెల సంఖ్యను రాయాలి. అది మీ స్నేహితుడు రాసినటువంటి 5 అంకెల సంఖ్యలలోని అంకెలను 9 నుంచి తీసివేస్తూ రాయాలి. ఇది మీ మనసులో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 9 5 పోతే 4 9 6 పోతే 3 9 3 పోతే 6 9 7 పోతే 2 9 2 పోతే 7. మరలా మీ స్నేహితుడిని ఇంకొక 5 అంకెల సంఖ్యను రాయమని చెప్పండి. 92085. మరలా మీరు 5 అంకెల సంఖ్యను రాసే ముందు మీ స్నేహితుడు రాసినటువంటి సంఖ్యను 9లో నుంచి తీసివేస్తూ వెళ్ళండి. 9 లో 9 పోతే 0 9 లో 2 పోతే 7 9 లో 0 పోతే 9 8 పోతే 1 9 లో 5 పోతే 4. ఇప్పుడు మీరు అన్నిటిని కూడితే మీకు సమాధానం వస్తుంది. 6 6 2 కలిపితే 8 8 7 కలిపితే 15 15 5 5 20 20 24 24 సరిపోయింది. 8 7 17 17 18 18 25 25 1 26 26 2 28 8 సమాధానం సరిపోయింది. 7 3 10 16 16 9 25 25 2 27 7 సమాధానం సరిపోయింది. 3 6 9 9 12 12 2 14 14 7 21 21 2 23 సమాధానం సరిపోయింది. 4 5 9 9 4 13 13 20 2 22 2 24 24 సమాధానం సరిపోయింది. చూశారా ఫ్రెండ్స్, ఈ విధంగా మాయా కూడికను చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.